हाय हेलो नमस्ते वेलकम टू लक्ष्मी रेड्डी व्लॉग्स मनमु सरदागा पाव बाजी चेसुकुंदामंडी चाला टेस्टीगा उंटुंदी एला चेसुकुंदामो चूद्दाम इंग्रीडियंट्स चूद्दाम पाव बाजी की इवी उड़कपेट्टुकोवडानिकी मात्रमेनंडी ई इंग्रीडियंट्स आलू क्यारेट बीन्स बीट्रूट बीट्रूट कोंचमे वेसुकोवालंडी एंदुकंटे इदी ओन्ली कलर कोसमे आर्टिफिशियल कलर्स यूज चेयकुंडा इदि यूज चेयडम साल्ट आलू वेसुकुंदामंडी फर्स्ट कुकर लो तर्वात क्यारेट बीट्रूट वेसुकुंदामंडी बीन्स कूडा कोन्ने वेसुकोवालंडी उंटे कालीफ्लवर कूडा वेसुकोवच्चु कानी लेदु अडजस्ट चेसुकोवच्चु इप्पुडु वाटर पोसी वीटिनी मेत्तगा उड़कनिव्वालंडी त्री विजिल्स रावाली कूरगायलकु तग्गट्टुगा मनम साल्ट वेसुकुंदाम इदी मनम त्री विजिल्स तीसुकोनी उड़किंचुकुन्नाम कदंडी चाला मेत्तगा मंचिगा उड़किंदी इंदुलोकिंची इप्पुडु वाटर तीसुकोनी मैश चेसुकुंदाम तर्वात मल्ली वाटर याड चेसुकुंदाम इला कूरगाय मुक्कलन्नितिनी मैश चेसुकोवालंडी एंत मेत्तगा मैश चेसुकुंटे अंत टेस्टीगा उंटुंदी చూడండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పావ్ బాజీకి కర్రీ లాగా చేసుకోవాల్సిన వెజిటేబుల్స్ అండి ఇవన్నీ ఉల్లిగడ్డలు క్యాప్సికం టమాటో నిమ్మకాయ వెన్న పచ్చిమిర్చి తరుగు పసుపు కారం జీలకర్ర పావ్ బాజీ మసాలా జీరా పౌడర్ గరం మసాలా ఉప్పు कसूरी मेथी स्टव वेलिगिंची पैन पेट्टुकुन्नानंडी ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసుకున్నానండి కొంచెమే ఆయిల్ 1 టీ స్పూన్ ఆయిల్ ఫస్ట్ జీలకర్ర వేసుకుందామండి ఉల్లిగడ్డ కూడా వేసుకుందామండి కొద్దిగా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు క్యాప్సికం వేసుకుందాం అల్లం పేస్ట్ కొంచెం salt వేసుకోవాలండి ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కదా साल्ट वेसुकुंटे तुंदरगा फ्राई अयिपोतुंदि इप्पुडु कोद्दि सेपु मूत तीसुकोनि कलुपुकुंदामंडि चूडंडि मंचिगा फ्राई अयिपोयायि इप्पुडु टमाटो वेसुकुंदाम टमाटो वेसाम कदंडि अदि उडकडानिकि मनमु मूत पेट्टि उडकिंचुकुंदाम चूडंडि टमाटो मग्गिपोयिंदि చూడండి టమాటా మగ్గిపోయింది అంటే ఉడికిందండి దీని కూడా ఇలా స్మాష్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇలా అంటూ చేసుకోవాలి చూడండి అది మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనము క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ అది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది అందులో మిక్స్ చేసుకోవాలి చేయడం వల్ల నేచురల్ కలర్ వచ్చింది వాటర్ లో ఈ కలరే మన పావ్ బాజీకి మంచి కలర్ ఇస్తుంది కొన్ని కొన్ని వేస్తూ మనము రెండిటిని మంచిగా కలుపుకోవాలి కారం వేసుకోవాలండి
కారం వేసుకుంటున్నాం కాబట్టి గరం మసాలా కొంచెమే వేసుకోవాలి ఇది పావు బాజీ మసాలా అండి చూసి వేసుకోండి గరం మసాలా తక్కువ వేసుకోవాలండి పావు బాజీ మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే పావు బాజీ మసాలా చాలా తక్కువ కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం గరం మసాలా యాడ్ చేసాము ఇప్పుడు జీరా పౌడర్ వేస్తున్నాం కొంచెం పసుపు జీరా పౌడర్ పావు బాజీ మసాలా రెండు పావు పావు టీ స్పూన్స్ వేసామండి ఉల్లిగడ్డ క్యాప్సికం టమాటోలు కొంచెం వేసాం కదండి అది టేస్ట్ చూసి ఇది వేసుకోవాలి ఎంత పడుతుందనే చూసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్ ని కొంచెం కొంచెంగా పోస్తూ మ్యాష్ చేసుకోవాలి మీరు ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది గిన్నె మొత్తం వాటర్ కూడా ఇందులో పోసుకోవాలి మళ్ళీ కూడా మ్యాష్ చేయాలండి ఎందుకు అంటే ఇందులో ఏం వేసాం అనేది పిల్లలకు తెలియకూడదు ఎందుకంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు వెజిటబుల్స్ తీసి పక్కకు పెట్టడానికి ఛాన్స్ ఉండకూడదు స్టవ్ వెలిగించి చిన్న pan పెట్టుకోవాలండి పెట్టుకొని మళ్ళీ నెయ్యి వెన్న వేసుకోవాలి వెన్న కరగక ముందే ఉల్లిగడ్డలు వేయండి ఎందుకంటే నెయ్యి మాడిపోతుంది కదా చూడండి ఉల్లిగడ్డ ఫ్రై అవుతుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలండి కొంచెం పావు బాజీ మసాలా వేసుకోవాలండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చింది ఉల్లిగడ్డ వచ్చినాక పావు బాజీ మసాలా వేసుకోవాలి చేతిలో వేసుకొని దీన్ని క్రష్ చేయాలండి ఈ ఫ్రై చేసుకున్న దానిలోకి క్రష్ చేయాలి చూడండి పొడి పొడిగా వస్తుంది ఇది ఎంత సేపు ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి అందుకే నేను ఆ ఉల్లిగడ్డ అది ఫ్రై అయ్యే వరకు కూడా ఇది బంద్ చేయలేదు ఇలానే ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని వేసుకుందాం కసూరి మెతి ఉల్లిగడ్డ అల్లం పావు బాజీ మసాలా అన్ని ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకుందాం ఒక హాఫ్ నిమ్మకాయ ముక్కని ఇందులో స్క్వీజ్ చేసుకుందామండి ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ వేసాం కదండి తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇలా మ్యాష్ చేసుకోవాలి ఎల్లిపాయని ఇలా దంచుకొని వేసుకుంటున్నానండి ఒక 5-6 పాయలు తీసుకొని వేసుకుంటున్నాను పెనం పైన మనము ఎల్లిపాయ కొంచెం salt వేసుకున్న వెన్నని వేసుకొని పావుని మంచిగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి పావుని ఇలా ఇలా అంటూ కాల్చుకోవాలి మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ కూడా తిప్పి కాల్చుకోవాలి పావు బాజీ పావు కాల్చుకునేటప్పుడు కొంచెం పావు బాజీ మసాలా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పావును అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి అండి ఇటు కూడా వేసుకున్నాం పావు బాజీ మసాలా చూడండి ఇది స్ట్రీట్ స్టైల్ లో చూపెడుతున్నాను స్ట్రీట్ లో ఇలానే చేస్తారు గల్లీ పక్కన చేస్తారు కదండి అలా పావు బాజీ మసాలా వేసి కొంచెం పావు బాజీది మనం చేసుకున్నాం కదా అది కూడా వేస్తారు వేసి అంతా మిక్స్ చేస్తారు చేసి ఇప్పుడు పావుని కాలుస్తారు చూడండి అలా అలా విచ్చుకుంటూ కాలుస్తారు దానికంతా పట్టిస్తారు చూడండి బ్రెడ్ పైన ఎలా వచ్చిందో
रेडी अयिंदी मन पाव भाजी इला चेसी ट्राई चेसी टेस्ट चेसी नाकु कामेंट चेयंडी एला उंदो वीडियो नच्चिंदनी अनुकुंटुन्नानु ओकसारि ना प्रीवियस वीडियो चूडंडी नच्चि कंटेंट उंदी अनि अनिपिस्ते लाइक शेयर कामेंट अंड सब्सक्राइब ओकसारि बेल ऐकान नि टैप चेयंडी ना तर्वात चेयबोये वीडियोस मीकु नोटिफिकेशन द्वारा वस्तायी।